హలో, వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ టాక్స్. లక్ష్మీ ఆకర్షణ కోసం లక్ష్మీ ధూపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి వట్టి వేర్లు, ఇవి కొద్దిగా తీసుకోవాలి. సాంబ్రాణి చిన్న ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ముద్దకర్పూరం కొద్దిగా తీసుకోవాలి. పచ్చకర్పూరం కొద్దిగా తీసుకోవాలి. ముందుగా సాంబ్రాణిని ఇలా చితక కొట్టుకోవాలి. గ్రైండర్లో వేస్తే గ్రైండర్కి వాసన పట్టేస్తుంది, అందుకని ఇలాగ చిన్న కలువరాయితో చితక కొట్టుకుంటున్నాను. ఇవి వట్టి వేర్లు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. చాలా సువాసన భరితంగా ఉంటాయి. వీటిని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి ముందుగా. తర్వాత కలువరాతిలో వేసుకొని మెల్లగా పొడిలాగా దంచుకోవాలి. పూర్తిగా పొడి కాకపోయినా పర్వాలేదు, రాతితో దంచుతాం కాబట్టి పూర్తిగా పొడి అవ్వదు, చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది. అలాగే వేసినా కూడా పర్వాలేదు. ఇది ముద్ద కర్పూరం, దీన్ని కూడా మెత్తగా పొడి కింద చేసుకోవాలి. ఇలాగే రాయితో కొట్టి కొట్టి చిన్న చిన్నగా ముక్కలు అవుతుంది, లేక పొడి కూడా అయిపోతుంది. పచ్చకర్పూరాన్ని ఇలా దంచని అవసరం లేదు, చేతితో నుసిమితే పొడి అయిపోతుంది. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి కానీ ట్రేలోకి కానీ తీసి పక్కకి ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వట్టివేర్లు పొడి, సాంబ్రాణి పొడి, ముద్దకర్పూరం, పచ్చకర్పూరం కలిపిన పొడి. వీటన్నింటినీ చేతితో బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి, బాగా కలవాలి. అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు దీనిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ గాజు సీసాలో కానీ తీసుకొని భద్రపరచుకోవాలి. ఖాళీ సాంబ్రాణి కప్పులలో ఈ పొడిని నిండుగా ఒత్తి నింపి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు. బొగ్గులు కాల్చుకుని కూడా, బొగ్గుల పైన కూడా ఈ పొడిని ఇలా వేసుకోవచ్చు. ధూపం చాలా బాగా వస్తుంది, మంచి సువాసన భరితంగా ఉంటుంది. దేవుని రూపం గదిలో దేవునికి చూపించాక ఇల్లంతా ఒకసారి తిప్పితే ఇల్లంతా కూడా సువాసనగా ఉంటుంది. తర్వాత మరలా దేవుని గదిలో పెట్టేయవచ్చు. ఖాళీ సాంబ్రాణి కప్పులో ఇలా నింపి ఉంచాను. దీన్ని కూడా వెలిగించి చూద్దాం. ఇది కూడా పొగ చాలా బాగానే వస్తుంది. బొగ్గుల మీదైనా వేసుకోవచ్చు, లేదా ఇలా సాంబ్రాణి కప్పుల్లో నింపుకొని దీనినైనా వెలిగించుకుని ధూపం వేసుకోవచ్చు.